వెల్కమ్ బ్యాక్. అసెంబ్లీ లైవ్ జరుగుతుంది, ఇప్పుడు చూద్దాం. బంద్ ఉన్న దుకాన్లను తెరిచిన ఘనత మన ముఖ్యమంత్రి గారికే దక్కింది. ముఖ్యంగా ఈరోజు కళ్ళు దుకాన్లు తెరిచిన తర్వాత గౌడ్ సంత కూడా ఇంచుమించు ఒక 50,000 మంది సంతోషంగా బతుకుతారు అధ్యక్ష. ఆ 50,000 మంది కాకుండానే ఇంకా ప్రతి కళ్ళు దుకాణాలలో ఒక 5 నుంచి 10 మంది బతుకుతారు అధ్యక్ష. అందుకని ఈరోజు ఇంచుమించు 4-5 లక్షల మంది ఈ సొసైటీ ద్వారా బతున్నారు అధ్యక్ష. అందుకని ముఖ్యమంత్రి గారు ఎంతో ఆలోచించి బంద్ ఉన్న దుకాణాలను నా ప్రజలంతా ఈ విధంగా ఎత్తునని చేసి చాలా సంతోషం అధ్యక్ష. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు 5 కోట్ల చెట్లు పెట్టాలని ఒక ఆలోచన ముఖ్యమంత్రి గారిది. 5 కోట్ల చెట్లు పెట్టాలంటే నిజంగా కూడా అధ్యక్ష మా గౌడ్ సంత కూడా పెడుతున్నారు. ఇచ్చారు, చాలా ఆనందంతో ముందుకు పోతున్నాం. మేము ఆ పట్టుదలతో ఉన్నాం మరి తారంలో. మేము ముఖ్యంగా దాన్ని కోరేది ఏంటంటే ఈరోజు ఆ 5 కోట్ల చెట్లు మొలిచిన తర్వాత ఆ కళ్ళును నీర చేసి హైదరాబాద్లో మొత్తం కూడా సరఫరా చేయాలని మేము ఒక ఆలోచన. మేము అలా ఆలోచన ఉందా ప్రభుత్వం అనేది ఒక ఆలోచన ఉంది అధ్యక్ష. ఇవాళ ఎందుకంటే ఈరోజు థమ్స్అప్లే కానీ బీళ్ళే కానీ చిన్న చిన్న పిల్లలు దాయి ఆరోగ్యం అంతా ఖరాబు చేసుకుంటున్నారు. నీరాతో ఎక్కడ కూడా నిష కాదు అధ్యక్ష. గుమ్మలో ఉంచుతుంది మనిషిని, ఆరోగ్యానికి కూడా చాలా బాగుంటుంది. దాన్ని ఏమైనా ప్రతిపాదించి ప్రభుత్వం దృష్టి తీసుకోపోవాలి అధ్యక్ష. మీరు చెప్తున్నాం అధ్యక్ష. ఇంకోటి చాలామంది చేతగాక చెట్లు ఎల్లేక ఇప్పటిదాకా మా మంత్రి గారు చెప్పినట్టు నిజంగా కూడా చాలామంది చెట్ల ఎక్కలేక ఎంతో బాధపడుతున్నారు. మిషన్ల గురించి కర్ణాటక తమిళనాడులో ఉన్నట్టుగా మన అధికారులు కూడా పోయి దాన్ని పోయి చూసి వచ్చినారు. దాన్ని కూడా ఏమైనా ప్రతిపాదించి దాన్ని ఏ విధంగా ఏ మార్గంగా చేస్తే మనం బాగుంటామనేది మీరు ఒక ఆలోచన చేయాలి అధ్యక్ష. చాలామంది ఇంకొక అధ్యక్ష నేను చెప్పేది గతంలో కళ్ళు దుకాణాలు ఇచ్చేది అధ్యక్ష. కళ్ళు దుకాణాలు ఇచ్చిన తర్వాత ఏ విధంగా చచ్చిపోయానని నేను చెప్తాను అధ్యక్ష. ఒక విషయం, మన ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఈ దుకాణాలు ఇచ్చిన తర్వాత గౌడ్ల దగ్గర ఎందుకు ఈ దుకాణాలలో ఇట్లా అవుతుందని చెప్పి ఎక్సైజ్ ఆఫీసర్లు అందరినీ పిలిచి ఒక మీటింగ్ పెట్టి ముఖ్యమంత్రి గారు అడిగినప్పుడు ఎక్సైజ్ ఆఫీసర్లు అంతా ఏం చెప్పినారంటే కళ్ళు వల్ల సస్తలేరు, ఈ గుడమ్మ ఉండడంలో కళ్ళు దాగి గుడమ్మ దాగడం సస్తురు అని చెప్పి ఆనాడు ఎక్సైజ్ వాళ్ళు చెప్పిన తర్వాత గుడమ్మ మీద కంట్రోల్ చేసిన తర్వాత ఈనాడు మీరు చూడండి అధ్యక్ష, మన తెలంగాణ వచ్చిన తర్వాత ఎక్కడ కూడా ఒక కేసు లేదు కళ్ళు కంపౌండర్ వచ్చిందని. గుడమ్మ దాయి వచ్చినా కళ్ళు మీద కేసు, ఇంకో దాని మీద వచ్చినా కళ్ళు మీద కేసు పెట్టి దుకాణాలని క్లోజ్ చేసేది. అందుకని ఈరోజు ఎంతో ఆనందంతో బతున్నాం అధ్యక్ష. అందుకని ఎందుకంటే కొన్ని చెప్పాలి కదా అధ్యక్ష, తెలియాలి కదా. మేమంతా సంతోషంగా ఉన్నాం ఈరోజు. సంతోషంగా ఉన్న విషయాలు చెప్పుకోకపోతే ఏ విధంగా బంద్ అయ్యలేదు. అందుకని ఈరోజు మేమందరం కూడా ఇదొక్కటే కాదు అధ్యక్ష, ఇలా చెట్టు మీదకెళ్ళి పడ్డ మన మనిషి ఏదైనా అయినా కానీ కాలు చేరిపోయినా కానీ ఇలా 1 లక్ష రూపాయలు ఇవ్వాలని ఒక ఆలోచనతో ముఖ్యమంత్రి గారు అన్నారు. అందుకని దయచేసి మీరు అందరూ కూడా ఆ చెట్లకు ఇంకా ఏదైతే నీరు అవుతున్నదో ఆ నీరు అందించినట్టయితే మా గౌడ్స్ అంతా కూడా ఇంకా చాలా ఆనందంతో ఉంటారని చెప్పి మీ అందరి మీద దృష్టి తీసుకొస్తాం. గౌరవ మంత్రి గారు, మినిస్టర్ గారు, అధ్యక్ష ఇక్కడ నుంచి అధ్యక్ష సింగిల్ సప్లిమెంట్ అని చెప్పి ప్రకాష్ గౌడ్ గారు, ప్రకాష్ గౌడ్ గారు చెప్పినట్లు అధ్యక్ష, ఖచ్చితంగా చెట్లను పెంచుతాం అధ్యక్ష. గత 70 సంవత్సరాల్లో చెట్లను పెంచిన దాఖలాలు ఎక్కడ లేవు అధ్యక్ష. మా ముఖ్యమంత్రి గారు వాటి విలువ తెలుసు, కార్మికుల కష్టాలు తెలుసు, అన్ని కుల వృత్తులను కాపాడుతుండే అధ్యక్ష. అందులో భాగంగా ఈరోజు అన్ని కుల వృత్తులతో పాటు ఈ వృత్తిని కూడా కాపాడాలి. ఈ వృత్తి బతకాలంటే చెట్లు ఉండాలి, చెట్లుంటేనే ఈ వృత్తి బతుకుతుంది అని చెప్పి కోట్ల చెట్లని ఈరోజు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో అనుసంధానం చేయడం జరిగింది. నర్సరీలు ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు మరి గతంలోనే 1.5-2 క్రోర్స్ చెట్ల పైగా పెట్టడం జరిగింది. ఈ సంవత్సరం 3 కోట్ల చెట్లు పెట్టాలని చెప్పి ప్లాన్ చేసుకున్నాం. ఇప్పటికే దాదాపు 60% చెట్లు పెట్టడం జరిగింది అధ్యక్ష. ఖచ్చితంగా ఇంకా చెట్లు పెంచి దాన్ని డ్రిప్ ఇరిగేషన్ కూడా చేయాలనేటువంటి ఆలోచన ప్రభుత్వం దగ్గర ఉంది అధ్యక్ష. గ్యారంటీగా అది కూడా చేస్తాం అధ్యక్ష. రెండవది నీర గురించి కూడా వారు మాట్లాడడం జరిగింది అధ్యక్ష. మా ముఖ్యమంత్రి గారు మరి గత ఎలక్షన్ మేనిఫెస్టో కూడా పెట్టడం జరిగింది. ఖచ్చితంగా నీరను ఉత్పత్తి చేయాలని చెప్పి ఆలోచన ఉంది. దానిపైన మా పార్టీ తరఫున కూడా మా కార్యనిర్వాహక అధ్యక్షుడు మా మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారు కూడా గతంలో గౌడ సోదరులందరూ కలిసినప్పుడు మరి నా కాన్స్టిట్యూన్సీలోనే 40,000 చెట్లను కొత్తగా చెట్లను గిరికతాల చెట్లను పెట్టడం జరిగింది. మరి అన్ని కాన్స్టిట్యూన్సీలు కూడా పెట్టిస్తా, ఖచ్చితంగా నీరను ఉత్పత్తి చేద్దామని చెప్పి ఆ సంఘ నాయకులు కూడా మా నాయకుడు మాట ఇవ్వడం జరిగింది. మేము కూడా అధ్యయనం చేస్తున్నాం అధ్యక్ష. అది మన అచ్చంపేట కాన్స్టిట్యూన్సీలో చారకొండ మండలంలో కూడా చాలా చెట్లు ఉన్నాయి, దాదాపు 25,000-30,000 చెట్లు ఉన్నాయి. అదేవిధంగా భువనగిరిలో కూడా చెట్లు ఉన్నాయి, ఆలేరులో కూడా చెట్లు ఉన్నాయి అధ్యక్ష. ఖచ్చితంగా దాని మీద అతి తొందరలోనే మా నాయకుడు మా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి
దాన్ని వీలైన తొందరలో ఖచ్చితంగా చేయడానికి చేస్తాం అధ్యక్ష. ఇంకోటి ప్రకాష్ గౌడ్ గారు చెప్పినట్లు అధ్యక్ష, గతంలో కావాలని దురుద్దేశంతో ఎక్కడ ఏ మరణం జరిగినా కానీ కక్ష సాధింపులో భాగంగా ఆ కళ్ళు పైన మోపి రకరకాలుగా ఇబ్బందులు పెట్టే పరిస్థితి అధ్యక్ష. రోడ్ల మీద పోతే యాక్సిడెంట్స్ అవుతున్నాయని, రోడ్ల మీద ఎవరు తిరగొద్దని చెప్పి ఎన్నికడుకోవడం చెప్పినట్లు, ఆ విధంగా ఈ కళ్ళునే నిషేధించాలా అనేటువంటి కుట్రతో భాగంగా ఈ వృత్తి మీద ఉన్న కుట్రతో భాగంగా గతంలో చేయడం జరిగింది. ఈరోజు ఆ పరిస్థితి లేదు అధ్యక్ష. అన్ని కుల వృత్తులని మా ప్రభుత్వం కాపాడుకుంటుంది, అన్ని కుల వృత్తులని గౌరవిస్తుంది. గ్యారంటీగా వెనుకబడిన అన్ని కులాలకు, వ్యవసాయ రంగంతో పాటు అందరికీ ఈ తెలంగాణ రాష్ట్రంలో మంచి అవకాశాలు ఉంటాయి అధ్యక్ష. ఖచ్చితంగా ఈ వృత్తికి కూడా త్వరలోనే మా ముఖ్యమంత్రి గారు కూడా ఎమ్మెల్యేలను, కొంతమంది నాయకులను తీసుకెళ్ళి అధ్యయనం చేయడానికి ఇతర రాష్ట్రాలు కూడా వెళ్ళమని చెప్పారు. ఖచ్చితంగా తొందరలోనే ఆ శాసనసభ్యులను, ఆ ఒక కులమని కాకుండా దీని మీద అవగాహన ఉన్నటువంటి శాసనసభ్యులను ఖచ్చితంగా తీసుకెళ్ళి కేరళ, మహారాష్ట్రతో పాటు శ్రీలంక, కంబోడియా దేశాల్లో కూడా ఈ వృత్తి మీద ఎంతో అనేక రకాల ఉత్పత్తులు, ఒక కళ్ళు నీరని కాకుండా అనేక రకాల ఉప ఉత్పత్తులు, ఈరోజు షుగర్ వ్యాధి కూడా షుగర్ వేసుకోకుండా దీని నుంచి ఉత్పత్తి అయ్యే బెల్లం కానీ, ఈ పండ్లు కానీ ఇదింటే ఈ తీయగా ఉంటాయి, ప్లస్ షుగర్ కూడా తక్కువైతే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. దాని మీద మేము తర్వాత మరి వేరే ఫామ్లో కూడా మేము మాట్లాడుతూ వీళ్ళకి సమాధానం చెప్తాం అధ్యక్ష. ఎల్ఏక్యూ నంబర్ 97 రవాణా మరియు రవాణేతర డ్రైవర్లకు ఉచిత ప్రమాద బీమా, మినిస్టర్ ఫర్ లేబర్ అండ్ అధ్యక్ష ఏ ప్రశ్నకు సమాధానం? అవునండి, బి మరియు శ్రీ ప్రశ్నలకు సమాధానం. తెలంగాణ రాష్ట్రంలో రవాణేతర ఆటో డ్రైవర్లు, హోంగార్డులు, వర్కింగ్ జర్నలిస్టులకు సామాజిక భద్రత పథకం కింద 5 లక్షల రూపాయల ప్రమాద శాతు మరణ బీమాను కల్పిస్తున్నది. ఈ పథకం కింద 11,69,813 మంది రవాణేతర ఆటో డ్రైవర్లు, 19,739 మంది జర్నలిస్టులు, 18,095 మంది హోంగార్డులు, 21,918 నుంచి 29,2019 వరకు ఈ సంవత్సరానికైన లబ్ధిదారులకు వర్తింపయ్యారు. గౌరవ సభ్యులు వివేకానంద గారు, ఎనీవన్? అధ్యక్ష, ఇప్పటి వరకు ఈ పథకం కింద లబ్ధిదారుల ఎంతమంది అధ్యక్ష? అంటే సుమారు 11,69,813 ఈ రవాణేతర డ్రైవర్ల కింద చూపించారు అధ్యక్ష. వర్కింగ్ జర్నలిస్ట్ అండి 19,739, అదేవిధంగా హోంగార్డులు 18,098 మంది చూపించారు అధ్యక్ష. అయితే దీని కింద అంటే ఈ ప్రమాద శాతు చనిపోయిన వారు ఎంతమంది ఇప్పటివరకు ఏమైనా అందించడమా గత సంవత్సరం? అంటే 21 సెప్టెంబర్ 2018 నుండి 20 సెప్టెంబర్, అంటే ఇప్పుడు ఈ నెల వరకు, సెప్టెంబర్ వరకు ఉన్నది చూపెడతారు, ఈ సంవత్సరానికి చూపెడతారు అధ్యక్ష. అయితే అధ్యక్ష, ఈ బీమా ప్రీమియం అంతా కూడా ఎంత చెల్లిస్తున్నారు? ఈ పథకము ఎవరెవరికి, అంటే ఇప్పుడు దీంట్లో కొంచెము డిఫరెన్షియేషన్ ఉంది అధ్యక్ష, రవాణేతర డ్రైవర్లు, వర్కింగ్ జర్నలిస్టులు, అదేవిధంగా హోంగార్డులు. వర్కింగ్ జర్నలిస్ట్ అంటే ఎంతమంది, వారి ప్రాతిపదికన ఏంది అధ్యక్ష, ఎట్ట వాళ్ళని మనం వర్కింగ్ జర్నలిస్ట్లో గుర్తిస్తున్నాము? అదేవిధంగా రవాణేతర డ్రైవర్లు కూడా 11 లక్షలు 12 లక్షలు కాదు అధ్యక్ష, అన్అఫీషియల్ కూడా చాలామంది ఉన్నారు, వారిని ఏ రకంగా ఆర్టీఏ ద్వారా మనము పరిగణలోకి తీసుకుంటా ఉన్నాం? ఈ యొక్క ఇన్సూరెన్స్ కంపెనీల యొక్క ఎంపిక ఇలా జరుగుతున్నది, ఈ పథకం గురించి ప్రచారం ఏమైనా చేస్తున్నారా? ఈ లబ్ధిదారులు అప్లికేషన్ ఎవరికి పెట్టుకోవాలి అధ్యక్ష? ఇది చాలా సీరియస్ సబ్జెక్ట్ అధ్యక్ష, ఎందుకంటే మనం చాలా ఈ మధ్య సోషల్ మీడియాలో చూసాం అధ్యక్ష, ఈ ఆటోలలో ఒక్కొక్క ఆటోలో 22 మందిని ఎక్కించుకున్నటువంటి సందర్భాలు చూసినాం అధ్యక్ష. ఈ యాక్సిడెంట్లు అయినప్పుడు ఎంత పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరుగుతుందో మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క డ్రైవర్లకి ఇప్పుడు మన హైదరాబాద్ నగరంలో ఉంటే క్యాబ్స్ ఇవన్నీ కూడా ఎక్కువైపోయినాయి అధ్యక్ష. ఇప్పటికీ మన రాష్ట్రంలో ఇతర పట్టణాల్లో ఆటోలపైన, ఈ ప్యాసింజర్ ఆటోలపైన, పెద్ద ఆటోలపైన ఆధారపడతారు అధ్యక్ష. ఈ డ్రైవర్స్ అందరినీ కూడా ఆర్టీఏ మరియు కార్మిక శాఖ రెండు సమన్వయంతో నంబర్స్, టోకన్స్, ఇంతకుముందు కార్ డ్రైవర్లకు, టాక్సీ డ్రైవర్లకు టోకన్ ఉంటుండే అధ్యక్ష, వాళ్ళు అఫీషియల్గానే వాళ్ళే వ్యవహారం నడిపించాలా? ఇప్పుడు ఆ పరిస్థితి లేదు అధ్యక్ష. అంటే ఇది అంటే ప్రాణ నష్టం జరుగుతుంది అధ్యక్ష. 10th ఫెయిల్ అయినటువంటి ఒక విద్యార్థిని తీసుకొచ్చి ఆటో ఇచ్చేస్తూ రోడ్డు మీద వదిలిపెడతారు అధ్యక్ష. కాబట్టి దీనిపైన మరి మంత్రి గారు మరి ఇతర శాఖలతో సమన్వయం పరచుకోవాలి అధ్యక్ష. రెండో ముఖ్యమైన విషయం అధ్యక్ష, కార్మిక శాఖ మంత్రి గారు కోరుతా ఉన్నా, ఇప్పుడు జీడిమెట్ ఇండస్ట్రియల్ ఏరియా కానీ, గాంధీనగర్ ఇండస్ట్రియల్ ఏరియా కానీ, బాలనగర్ కానీ, చెర్లపల్లి కానీ, ఇవన్నీ కూడా ఇవన్నీ ఇండస్ట్రీల సముదాయంలో అధ్యక్ష,
ఈ యొక్క హమాలీలు, ఈ హమాలీలు కూడా రోడ్ పైన అడ్డా పెట్టుకుంటారు అధ్యక్ష. అంటే వీళ్ళు సంఘటిత కర్మాగారాల కంటే కంపెనీ యొక్క ఇండస్ట్రీలకు హమాలీలకు పనిచేస్తున్న కూలీలు, వారికి టోకన్స్ ఇవ్వాలి అధ్యక్ష. వాళ్ళకి టోకన్స్ లేకుండా రోడ్ పైన పెట్టుకొని వాళ్ళు కూలీలు పోతూ ఉన్నారు అధ్యక్ష. వారికి ఒక అంటే ఇండస్ట్రియల్ ఏరియాలో ఒక ఎస్టేట్లో ఒక వాళ్ళకి ఒక షెడ్ ఏర్పాటు చేసి వారికి అన్ని వసతులతో ఒక చేంజింగ్ రూము, ఒక వాష్రూమ్లు అన్నీ కూడా ఏర్పాటు చేయాల్సిన బాధ్యత కూడా మరి కార్మిక శాఖ పైన ఉంది అధ్యక్ష. ఎందుకంటే రోడ్ల పైన అంటే కార్మికులు అంటే అసంఘటిత కార్మికులకు సంబంధించిన హామాలీలు వేరు అధ్యక్ష, సంఘటితకు సంబంధించినటువంటి హామాలీలు వేరు అధ్యక్ష. దీనిపైన మంత్రి గారిని సమగ్రంగా మరి సమాధానం చెప్పాల్సిందిగా, వివరంగా సమాధానం చెప్పాల్సిందిగా నేను మీ ద్వారా కోరుతాను అధ్యక్ష. మినిస్టర్ గారు అధ్యక్ష, ఈరోజు లబ్ధిదారుల సంఖ్య మొత్తము 2018-19 12,07,647 మంది అధ్యక్ష. అదే మాదిరిగా ప్రీమియం కూడా 39 రూపాయలు ఒక్కొక్కరికి చెల్లిస్తున్నాం అధ్యక్ష. అదే మాదిరిగా బీమా మొత్తం రూపాయలు 4,70,98,233 అధ్యక్ష. అదే మాదిరిగా భారతదేశంలోనే మన ట్రాన్స్పోర్ట్, నాన్ ట్రాన్స్పోర్ట్, వర్కింగ్ జర్నలిస్ట్ మరియు హోంగార్డులకు ఉచితంగా ప్రమాద బీమా ఏ రాష్ట్రంలోని విధంగా మన రాష్ట్రంలో మొట్టమొదటిసారి ప్రవేశపెట్టిన ఘనత కూడా మన ముఖ్యమంత్రికి దక్కుతుందని గర్వంగా చెప్పగలుగుతున్నా అధ్యక్ష. అదే మాదిరిగా ఈ టెండర్లు కూడా మన ఓపెన్ టెండర్ ద్వారా ఇన్సూరెన్స్ కంపెనీలను ఎంపిక జరుగుతుంది అధ్యక్ష. అదే మాదిరిగా ఈసారి బజాజ్ ఇన్సూరెన్స్ కంపెనీకి వచ్చింది. అదే మాదిరిగా ఈ పథకంకు ఎవరైతే ఈ పథకం ద్వారా క్లెయిమ్ కొరకు డ్రైవర్లు సంబంధిత మాస్టర్ పాలసీ హోల్డర్లు అయిన ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారికి ట్రైనింగ్ ఇస్తారు. అదే మాదిరిగా హోంగార్డులకు ఇన్స్పెక్టర్ జనరల్ గారికి, అదే మాదిరిగా వర్కింగ్ జర్నలిస్ట్లకు సమాచార పౌర సంబంధ శాఖ గారికి ఇస్తారు. అదే మాదిరిగా అసంఘటిత రంగ కార్మికుల కోసం సంక్షేమమైన ఒక సంక్షేమ బోర్డు గుడును ఏర్పాటు చేశాం అధ్యక్ష. ఆ కేంద్ర ప్రభుత్వం నిర్దేశాలు అందిన వెంటనే ఆ సమోదు కార్యక్రమం కూడా చేపడతామని చెప్తున్నాం అధ్యక్ష. టోకన్ సిస్టమ్ సంబంధిత శాఖకు వారి దగ్గర సమోదై ఆర్షుల భీమతను వర్తిస్తుంది అధ్యక్ష. క్వశ్చన్ నంబర్ ఎల్ఓకి నంబర్ 78, రాష్ట్రంలో గనుల తవ్వకంపై రాబడి పెరుగుదల గురించి. అధ్యక్ష, ఏ ప్రశ్నకు సమాధానం అవునండి. బి ప్రశ్నకు సమాధానం, ప్రభుత్వం ఈ కింది సంస్కరణలను ప్రారంభించింది అధ్యక్ష. 2014 నూతన ఇసుక తవ్వక విధానం మరియు 2015 తెలంగాణ రాష్ట్ర ఇసుక తవ్వకం నియమావళిని ప్రవేశపెట్టి ఈ నూతన విధానం ద్వారా సమర్థ క్రమబద్ధీకరణ కోసం టీఎస్ఎండిసి లిమిటెడ్కు అదే రకంగా రాష్ట్ర పిఎస్యుల ద్వారా ఇసుక వెలికితీత పంపిణీ పనులను అప్పగించింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అప్లికేషన్ల ద్వారా సేవల అమలులో మంచి కార్యవిధానాన్ని సులభతరం చేసింది. సీనియరేజ్ రేట్లను, ఫీజును, రేట్ల సవరణను, స్వల్ప తరహా ఖనిజాల కోసం స్థిర అద్దెను ఇవన్నింటిని కూడా సవరించింది అధ్యక్ష. సి ప్రశ్నకు సమాధానం అధ్యక్ష, 2014-15 సంవత్సరంలో 1,968,26,00,00,000, 2015-16 2,369,69,71,00,00, 2016-17 సంవత్సరంలో 3,01,69,70,00,00,000, 2017-18 సంవత్సరంలో 3,431,16,00,00,000, 2018-19 సంవత్సరంలో 4,848,85,00,00,000, 2019 ఆగస్టు వరకు గాను 876,74,00,00,000 ఇప్పటిదాకా ప్రభుత్వం మైనింగ్ రెవెన్యూ రూపంలో ఆర్జించింది అధ్యక్ష. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.